హలో అందరికీ, వెల్కమ్ టు లక్ష్మీ ప్రసన్నాస్ కిచెన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ చిట్టి పునుగులు చేస్తున్నానండి. వర్షం పడుతుందిగా, పిల్లలు ఏమైనా కావాలని అడిగారు. చాలా చల్లగా వర్షం పడతా ఉంటే వేడివేడిగా ఏమైనా తినాలనిపించింది అండి. చిట్టి పునుగులు చేద్దామని చేస్తున్నాను. ఇంకా ఇవైతే ఇడ్లీ పిండి ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్నాను నేను. ఇడ్లీ పిండి కొంచెం తీసుకొని అందులోనే ఒక చిన్న గ్లాస్ అంత మైదా వేశాను. మైదా వేసి సరిపోని ఉప్పు, కొంచెం సోడా, కొంచెం జీలకర్ర, కొంచెం నలిసి వేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది ఇది. చిట్టి పునుగులు మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేసుకుంటాను. మంచి వేడివేడిగా తినాలండి, మంచి టేస్ట్ ఉంటాయి ఇవి. బండి మీద దొరికే పునుగుల్లాగే ఉంటాయి ఇవి. ట్రై చేయండి ఇలా కూడా. మంచి ఇలా కలిపి పెట్టుకోవాలండి. ఒక 1 అవర్ అన్న నానాలి, లేకపోతే నైట్ కలిపి పెట్టుకున్నా బాగానే ఉంటుంది. పునుగుల్లో ఒక చట్నీ కావాలి కదండి. పల్లీలును టమాటా కలిపి చట్నీ చేస్తున్నాను. వాటి కోసం పచ్చిమిరపకాయలు వేయిస్తున్నాను. చాలా బాగుంటుందండి పల్లీలు టమాటా కలిపి చేసిన చట్నీ. చాలా బాగుంటుంది. అసలు దోశలోకి బాగుంటుంది, ఇట్లా పునుగులోకి, మనం వడల గారెలోకి అన్నిట్లలోకి బాగుంటుంది చట్నీ ఇది. పచ్చిమిరపకాయలు వేయించి తీసుకొని పల్లీలు, ధనియాలు, కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు వేసి వేయించాను. ఇవి కూడా తీసేసుకుందాం. అదే కడాయిలో ఇంకొంచెం నూనె వేసుకొని ఒక 1/4 కేజీ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం చింతపండు వేసాను, ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేసాను. అవన్నీ కొంచెం మగ్గేదాకా చిన్న మంట మీద ఉడకనిద్దాం. కొంచెం పల్లీలు ఇవన్నీ మిక్సీ చేసుకుని మిక్సీ పట్టుకుందామండి. అందులో 4 వెల్లుల్లి, సరిపోని ఉప్పు అన్నీ వేసి మిక్సీ పట్టుకుందాం. అందులోనే మనం కొంచెం కొత్తిమీర ఉడికి పెట్టుకున్నాం కదా టమాటాలు. అయిపోయిందండి చట్నీ రెడీ అయింది. మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండి మంచిగా ఇట్లా అయింది కదా, కొంచెం పొంగినట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఒకసారి కలిపితే బోండాలు బాగా వస్తాయి, మంచిగా చిట్టి పునుగులు మంచిగా వస్తుందండి. పిండి అంతా బాగా ఇట్లా కలపాలి, గాలి లేకుండా ఇట్లా పొంగినట్టు ఉంటుంది కదా పిండి, అదంతా కలిసి పెట్టినట్టు కలపాలి. బాగా బీట్ చేసినట్టు కలిపి ఇప్పుడు కడాయి పెట్టుకుని నూనె వేసుకున్నాం కదా. నూనె మంచిగా హీట్ అయ్యాక చిన్న చిన్నగా వేయాలండి. ఈ పునుగులు చిన్న చిన్నగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. చిట్టి పునుగులు కదా, చిట్టి పునుగులు కదండి, బాగుంటుంది ఇట్లా. మీరు కూడా ఇలాగే ట్రై చేస్తారా చెప్పండి, కామెంట్ చేయండి. మా పునుగులు చూసి చల్ల చల్లగా వర్షం పడ్డప్పుడు వేడివేడిగా ఏదో ఒకటి తింటే చాలా బాగుంటుంది కదండి. నేను ప్రస్తుతమైతే ఇప్పుడు పునుగులు చేస్తున్నాను. పేపర్ ప్లేట్లోకి తీసుకుందామండి. మంచిగా ఇట్లా బ్రౌన్ మన గోల్డెన్ కలర్లోకి రావాలి. మిగతాయి కూడా వేసేసుకుందాం. అన్నీ ఇలాగే వేసేసుకోవాలండి. చిట్టి పునుగులంటే మీలో ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి. మా వీడియోస్ చూస్తున్నారండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి పునుగులు ఎంత బాగా వచ్చాయో గుల్లగా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉందండి. మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఓకే అండి, బాయ్.